हेलो एवरीवन, वेलकम बैक टू लास्ट वीक किचन। ईरोजु सॉफ्ट गा सूपर टेस्टी गा उंडे सोरकाय हलवानी सिंपल गा एला तैयार चेयालो चूपिंचबोतुन्नानु। तप्पकुंडा मीरु ट्राई चेयंडी। सोरकायनी पैन तोलु अलागे मध्यलो उंडे गिंजल भागान तीसिवेसी इला तुरुमुकुनी पक्कन पेट्टुकोवाली। स्टव ऑन चेसी पैन पेट्टुकुनी 3 टेबल स्पून वरकु नेय्यि वेसुकोवाली। దీనిలో కొద్దిగా జీడిపప్పు అలాగే పిస్తాని యాడ్ చేసుకుంటున్నాను। ఇవి కొంచెం వేగిన తర్వాత టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను। ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం। సేమ్ ప్యాన్లో ముందుగా తురుము పెట్టుకున్నా సొరకాయ తురుముని వేసుకోవాలి। సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఈ సొరకాయని ఉడికించుకోవాలి। ఈ విధంగా వాటర్ అంతా పోయి సొరకాయ కొంచెం ఉడికిన తర్వాత 1 కప్ పాలను యాడ్ చేసుకోవాలి। ఈ సొరకాయని ఈ పాలలో మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి। మూడు నుంచి నాలుగు నిమిషాలకి ఈ సొరకాయ పాలలో ఉడికిపోయి చక్కగా దగ్గరికి వచ్చింది। దీనిలో 1/4 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి। ఇవి ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని దీనిలోకి 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి। 4 కప్స్ సొరకాయ తురుముకి 1 కప్ పంచదార సరిపోతుంది। పంచదార కరిగిపోయిన తర్వాత ఇది కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను। ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు। ఈ పంచదార కరిగిపోయి ఈ స్వీట్ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి। హల్వా ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు 3/4 కప్ పచ్చికోవాని యాడ్ చేసుకుంటున్నాను। ఒకవేళ మీ దగ్గర పచ్చికోవా లేకపోతే స్కిప్ చేయొచ్చు। అలాగే లాస్ట్లో కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను। అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఈ హల్వా మనకి దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం। ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే। ఎంతో టేస్టీ అయిన సొరకాయ హల్వా రెడీ అయిపోయింది।